रामाराव गारिनि प्रसंगिंचाल्सिनदिगा कोरुता उन्नाम जय तेलंगाणा जय तेलंगाणा इट्ला नडवदि अन्नि पिडिकिलु लेस्तेने नेनु पोता लेपोते ओडिडिकेलु आ मिद्दे मीद नोल्लु अक्कड जय तेलंगाणा कारु गुर्तुके कारु गुर्तुके केसीआर गारी नायकत्वं केसीआर गारी नायकत्वं सर नेनु वच्चिन पनि अयिपोयिंदि पोवालि इगो इगो अरे नीकु दंडं पेडतारा भय्या मंजी ఇవలి కాయదలే ఏకురు బైపు జరా అక్కడ అక్కడ కూడా తమ్మి అక్కడ ఇక్కడ రైట్ 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 రుకో రుక్జో 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 రిలాక్స్ కూల్ కూల్ చిల్ చిల్ ధీరజ్ రకో ధీరజ్ రకో అరే ఆగురా బై నిదే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు మీ అందరి అభిమాన నాయకుడు अन्ना अंटे नेनुन्ना अंटू मुंदुकोच्चे अर्धरात्रैना मी कोसम एक्कडिकंटे अक्कडिकोच्चे मी अंदरि पज्जन्न मा चिच्चा कोनि शोकर सरेरे सुनोरे भाई कासे पकड़ के लाए रे तुम्हारे को ये इगो पंजेरो एक एक काम कर एक काम कर एक काम कर ये जोश जो है परसों तक संभाल के रखो एक तारीख के दिन दिखाओ आज नको मेरे सामने नको मा चिच्चा ने पीलुकुंटा मुद्दुगा मा पद्मराव अन्नगारिकी चिच्चा गारिकी गौरवनीयुलु मी अंदर अभिमानंतो मी आशीर्वादंतो काबोये तारनाका कॉर्पोरेटर सोदरी श्रीमती मोते श्रीलता शोभन रेड्डी गारिकी ओकसर गट्टिगा चप्पट्लु कोट्टि आशीर्वादं चेप्पालि सोदरी मेट्टुगड्ड नुंडि पोटी चेस्तुन्न रासूरी सुनीता गारिकी गौरवनीयुलु सोदरी सीताफल मंडी नुंची पोटी चेस्तुन्ना सामला हेमा गारिकी सोदरी अड्डगुट्ट नुंडी पोटी चेस्तुन्ना प्रसन्न गारिकी इक्कड अड्डगुट्ट वाळ्ळु एक्कुन्नारा लोकल बौद्ध नगर नुंडि पोटी चेस्तुन्न कंदी शैलजा गारिकी वेदिक पैन उन्न शोभन रेड्डी गारिकी इंका तम्मुलंदरिकी पेरु पेरुन वेदिक मुंदुन्न तम्मुडु रामेश्वर गौड् गारिकी वेदिक मुंदुन्न అక్కలకు అన్నలకు చెల్లెళ్ళకు తమ్ములకు పేరు పేరున మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఐదేళ్ల కిందట సరిగ్గా గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారికి మన ఎంపీ వెంకటేష్ నేతా గారికి టికెట్ టికెట్ రుకు రుకు కైకు క్యా కర్రే భయ్ క్యా ప్రాబ్లమ్ హే ఆరామ్ సే రుకు अरे बीपी वेंचुकोरा भाई एंदुकु टेंशन ऐदेळ्ल किंदट मी दग्गरिकि वच्चाम मी दग्गरिकि वच्चि आनाडु ओटु अडिगाम ओटु अडिगिनप्पुडु रेंडु विषयालु केसीआर गारि माटगा चेप्पाम हैदराबाद लोनि पेद अक्क चेल्लेलनु अन्नदम्मुलनु कडुपुलो पेट्टुकोनि चूसुकुंटाम हैदराबाद नगर अभिवृद्धिकि कष्टपडि ओल्लु वंचि పంజేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఐదేళ్ల తర్వాత మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఏం చేసినామో ఏం పంజేసినామో చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది అని నేను అనుకుంటా ఉన్నా. ఒకసారి దయచేసి వెనక్కి తిరిగి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఆరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాడు ఎన్ని మాటలు ఎన్ని రకాల అనుమానాలు మన మనసుల నిండా ఉండెనో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకరేమో తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అని ఒక ఆయన, ఇంకొక ఆయనేమో తెలంగాణ వస్తే తెల్లారి లేస్తే పంచాయతీలే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ హిందూ ముస్లిం పంచాయతీ అని ఇంకొక ఆయన, ఇంకొక ఆయనేమో తెలంగాణ వస్తే కొత్త పెట్టుబడులు కొత్త ఉద్యోగాలు కాదు ఉన్న ఉద్యోగాలు పోతాయి ఉన్న పెట్టుబడులు పోతాయి ఎవ్వరు ఇక్కడ మిగిలరు అన్నారు. ఇంకొక ఆయనేమో ఆఖరికి సరే తెలంగాణ వస్తే మంచిదే కానీ
మీ ముఖాలకు మీకు పరిపాలించుకునే తెలివి ఉందా? మీకు నాయకత్వం ఉందా? దమ్ము దక్షత ఉన్న నాయకుడు మీకున్నడా అని కూడా అన్నాడు అన్నారు. మరి ఆరేళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆరేళ్లలో మొట్టమొదటి పని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్న పని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు జిరాక్స్ సెంటర్లలో కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్వర్టర్ లేని షాప్ లేదు. అపార్ట్మెంట్ ఉంటే, ఒక పెద్ద ఇల్లు ఉంటే, నాలుగు పోర్షన్లుంటే జనరేటర్ లేని ఇల్లు లేదు. అలా ఆనాడు పరిస్థితి. డీజిల్కు నెలకు 10,000, 5,000, 8,000 అందరు కలిసి చేసుకొని ఒక అపార్ట్మెంట్లో ఉండే సొసైటీలో ఆనాడు మీకు పైసలు ఖర్చు అయిన పరిస్థితి, మీకు పైసలు తగిలిన పరిస్థితి. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్య లేకుండా చేసి 24 గంటలు ఫ్యాక్టరీలకు కానీ ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ ఉచితంగా కరెంటు ఇచ్చి ఈరోజు భారతదేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ గారిదా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. రెండవది, ఇదే హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంతో కొంత గోసపడ్డే ప్రాంతాలు ఎన్నో ఉండే. 10 రోజులకు నీళ్లు, 14 రోజులకు నీళ్లు, 1 వారం రోజులకు నీళ్లు వచ్చే ప్రాంతాల నుంచి ఈరోజు కనీసం రోజిచ్చి రోజు రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చుకునే పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా. హైదరాబాద్కు కొత్తగా ఎవరన్నా వస్తే 6 నెలల తర్వాత కనబడితే ఏమనేది వాళ్ళను, అరే వీనికి గండిపేట నీళ్లు పడ్డాయిరా కొద్దిగా నున్నగైండు అందరు. అందరూ అనకపోదురా. మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టిందో ఎరికేనా మీకు? గండిపేట కట్టింది 1920లో, 100 ఏళ్ల కిందట. 100 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు 2020 వరకు ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వము హైదరాబాద్ కోసం మళ్ళీ తాగునీటి కోసం ఒక రిజర్వాయర్ కట్టాలి, హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చాలి అనే ఆలోచన చేయలేదు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడో కాదు, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి దగ్గరలోనే ఉన్న శామీర్పేట మండలంలోని కేశవాపురం అనే గ్రామంలో సంవత్సరం లోపలనే గండిపేటతోని రెట్టింపు సైజులో, డబుల్ సైజులో ఒక బ్రహ్మాండమైన రిజర్వాయర్ కడతా ఉన్నాం. అది కట్టిన తర్వాత తప్పకుండా రోజు నీళ్ళిచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకు మాది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా, కేసీఆర్ గారి మాటగా మా ఆడబిడ్డలకు చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. మొన్ననే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ ఒక శుభవార్త, మీరు భవిష్యత్తులో ఈ వచ్చే నెల ఎల్లుండి డిసెంబర్ 2వ తారీఖు నుంచి, డిసెంబర్ మాసం నుంచి మంచినీళ్ళ బిల్లు కట్టే అవసరమే లేదు, శాశ్వతంగా మాఫ్ చేయడం జరిగింది. అంటే మనసున్న ముఖ్యమంత్రి ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. హైదరాబాద్లో ఈరోజు పేదవాడు అన్నం తినాలి అంటే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అన్నపూర్ణ సెంటర్లో దొరుకుతుంది. పేదవాడికి సుస్థి చేస్తే బస్తీ దవాఖానా ఉంటుంది. లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో మేనమామలు కూడా వస్తలేరు ఈ మధ్యన, కానీ కేసీఆర్ గారే మేనమామ లెక్క 116 రూపాయలు మీకు ఇస్తా ఉన్నారు. కడుపులో బిడ్డ పడితే, ఆ ఆడబిడ్డ కడుపులో ఓ బిడ్డ పడితే వెంటనే కేసీఆర్ కిట్ రూపంలో మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి అందులో జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బులు, షాంపూలు, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఏ రకమైన వస్తువులైతే వాడతారో అవన్నీ 12 రకాల వస్తువులు పెట్టి ఆదుకుంటున్నది, మీకు అండగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం. ఆ బిడ్డ, పుట్టిన బిడ్డ అంగన్వాడికి పోతే బ్రహ్మాండమైన భోజనం, ఆ బాలింతకు కూడా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో పాలు గుడ్డుతో పౌష్టికాహారం, ఇంకొద్దిగా బిడ్డ పెద్దగైతే గవర్నమెంట్ బడికోతే సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, ఆ తర్వాత బ్రహ్మాండంగా హాస్టల్కో ఇంకొకాడికో పోతా అంటే 120,000 రూపాయలు ఒక్కొక్క పిల్లోడి మీద, పిల్ల మీద ఖర్చు పెట్టి 1,000 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వము చేయని విధంగా లక్షల మంది విద్యార్థులను ఈరోజు 1,000,000,000 రూపాయలు పెట్టి చదివిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. హాస్టళ్లలో పెట్టి బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, జంపుకానాలు, బ్లాంకెట్లు మొత్తం ప్రభుత్వమే చూసుకొని ఈరోజు మైనారిటీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు 1,000 ఉన్నాయి. తర్వాత ఇంకా చదువుకుంటా ఫారెన్ కోతా బాగా చదువుకుంటా అంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్,
మాత్మా జ్యోతిబా పూలే స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు కూడా పంపి ఆ పిల్లోడిని చదివించే సంస్కారం ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు. మరి అంత మంచి చదువు చదువుకున్నాక ఉద్యోగం కావాలి కదా, అందుకే టీఎస్ఐపాస్ తెచ్చి రాష్ట్రానికి 6 ఏళ్లలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే పిల్ల పుట్టిన కాడి నుంచి వారు పెరిగేదాకా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండి మీకు ఈరోజు ఆదుకుంటా ఉన్నది. 1-2 కాదు, 40-45 వేల కోట్ల రూపాయలు సంక్షేమానికే ప్రతి నెల ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నది. ఇక్కడున్న మా పెద్ద మనుషులను అడగండి, మేము రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఉండేది. ఆ 200 రూపాయల్లో 100-150 రూపాయలు, మరి ఈరోజు ఉత్తగనే గోళీలకే అయిపోయే పరిస్థితి, మిగిలేదు 50 రూపాయలు. అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా పెద్ద మనుషులందరికీ ఆత్మగౌరవం పెరిగింది, 2016 రూపాయలు వస్తూ ఉన్నాయి. మన్మడో మన్మరాలో దగ్గరకు వస్తే ఓ బిస్కెట్ కూడా కొనిచ్చే పరిస్థితి ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి మద్దతుతో. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. మా దివ్యాంగులైన సోదరులకి, మా వికలాంగులైన సోదరులకి గతంలో 500 రూపాయల పెన్షన్ వచ్చేది, ఈరోజు 3000 రూపాయల పెన్షన్ వస్తున్నది బ్రహ్మాండంగా. దాంతోపాటు పేదవారి బాగోగులతో పాటు నగరం విషయం కూడా ఆలోచిస్తే మెట్రో పూర్తి చేసుకున్నాం. మీ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కూడా మెట్రో తెచ్చుకున్నాం, పూర్తి చేసుకున్నాం, బ్రహ్మాండంగా అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాంతోపాటు హైదరాబాద్లో కొత్త ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నాం, కొత్త అండర్ పాస్లు కట్టుకుంటున్నాం, బ్రిడ్జీలు కట్టుకుంటా ఉన్నాం, మంచి ఆటోలు పెట్టుకొని ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికే వచ్చినారు. ఇక్కడి నుంచే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభించి గతంలో 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యే హైదరాబాద్లో ఈరోజు 6000 టన్నుల చెత్త తీసుకుపోయి జవహర్ నగర్లో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ని బాగు చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇంకా సమస్యలు లేవని కాదు, ఉన్నాయి. ఎందుకంటే విశ్వనగరాలు ఒక రాత్రిలోనో ఒక రోజులోనో అయిపోవు, సమయం పడుతుంది. టైం ప్రారంభం, జర్నీ ప్రారంభమైంది, ప్రయాణం ప్రారంభమైంది, మజిలీ వైపు పోతున్నాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతున్నాం. మంచినీళ్లు కరెంటు బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకుంటున్నాం, ప్రజా రవాణా మెరుగ్గా చేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి నేను అడుగుతున్నా మిత్రులారా, ఇన్ని పనులు చేసినాం కాబట్టి ఇంకా చెప్పమంటే ఇంకో 20 నిమిషాలు చెప్తాను నేను. ఏం చేసినరాయా మీరు, ఎందుకు ఓటేయాలంటే ఇంక 20 నిమిషాలు చెప్పగలుగుతా. ఒక్క మాట గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, మీ కష్టంలో ఉన్నది మేము, మీ దుఃఖంలో ఉన్నది మేము. కరోనా వచ్చినాడు, లాక్డౌన్ వచ్చినాడు, ఆనాడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేద కుటుంబానికి నెలకు 1500 రూపాయలు చొప్పునిచ్చి బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లు కూడా తిరిగి కరోనాకు భయపడకుండా ధైర్యం చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం, మేమందరం తిరిగినాం. వరదలు వస్తే మోకాల్లో నీళ్లలో తిరిగింది మేము, తిరిగి ధైర్యం చెప్పింది మేము. 100 ఏళ్లలో ఎన్నడూ పడని వర్షం పడితే ధైర్యం చెప్పడమే కాకుండా దసరా పండుగ ఉన్నది, దీపావళి పండుగ ఉన్నది, పేదలు ఈ సమయంలో బాధపడకూడదని ఆలోచన చేసి 10,000 రూపాయల చొప్పున 664,000 కుటుంబాలకు 664 కోట్ల రూపాయలు వెంటనే అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా ఆలోచన చేయండి. రానోళ్ళు ఎవరన్నుంటే నిన్న రాత్రే కేసీఆర్ గారు చెప్పినారు, మీరు టీవీలో చూడొచ్చు. మా అక్క చెల్లెలకు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రానోళ్ళు ఎవరెవరైతున్నారో డిసెంబర్ 7 తారీఖు నుంచి మళ్ళా ఇస్తాం, 300-400 కోట్లైనా పర్వాలేదు, మిగతా వాళ్ళందరికీ ఇచ్చే జిమ్మేదారి కూడా మాదే. మీ కష్టంలో ఉండేది మేము, కన్నీళ్లలో ఉన్నది మేము, మీ కన్నీళ్లు తుడిచింది మేము, రేపు ఉండబోయేది కూడా మళ్ళీ మనమే. తప్పకుండా మీకు ఇవ్వడం గ్యారంటీ అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పేదవారి కోసం ఖర్చు పెట్టే కేసీఆర్ గారు ఓ 200-300 కోట్ల కాడ కోసిష్ చేస్తారు అనుకుంటే అమాయకత్వం అవుతుంది. మరి నేను అడుగుతున్నా, మీకోసం మేము ఇన్ని రకాలుగా ఉన్నాం, 5 ఏళ్లలో పనిచేసినాం, పజ్జన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే మనిషి, అట్లాంటి పార్టీ మాది. మరి మా మీద పోటీ చేసే మిత్రులు వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను అంటున్నా, 5 ఏళ్ళు పనిచేసినా మళ్ళా చేస్తా, మీ ఆశీర్వాదం ఉంటే మీ దయ ఉంటే తప్పకుండా మళ్ళీ గెలిపిస్తే పని చేస్తాం మేము, నేను పద్మారావు గారు మా కార్పొరేటర్ అందరం నేను అంటున్నా. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా.
నేను అడుగుతా ఉన్న ఆలోచన చేయండి, మా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులు, బీజేపీ మిత్రులు ఈ ఆరేళ్ళు ఏం చేసిండ్రు చెప్పమని నేను అడుగుతున్నా. 15 రోజుల నుంచి అడుగుతున్నా. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, సికింద్రాబాద్ నుంచే మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, చెప్పండి సమాధానం. ఆరేళ్లలో నీ ప్రభుత్వం మా సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ చేసింది ఏందో చెప్పు అంటే ఒక్క మాట చెప్పడు, ఒకటే ఒక్క మాట అంటాడు, మీరు ఏం చేస్తే గన్ల మాది కూడా గింత అంత ఉంది భయ్య అంటాడు. ఇది ఎక్కడ లెక్క? అందుకే నాకు డౌట్ వచ్చింది, నిజంగా ఈయన చెప్పేదేమన్నా నిజమా అని చెప్పి లెక్కలు మొత్తం తీపించిన. మా ఫైనాన్స్ సెక్రటరీ గారిని ఇంకా ఇతర పెద్దల్ని పట్టుకొని లెక్కలు తీపిస్తే ఏం తేలిందో తెలుసా? ఇప్పుడు ఆ షాపు కోతం మనం తెల్లారలేస్తే, జనరల్ బజార్ కోతం, సూపర్ మార్కెట్ కోతం కొనుక్కుంటాం, సబ్బు, ఉప్పు, పప్పు, నూనె, నెయ్యి, చింతపండు, బ్రష్ పేస్టు అందరం కొనుక్కుంటాం. అది కొన్నప్పుడు ట్యాక్స్ కడతాం. మనం 6 ఏళ్లలో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో కట్టింది 272,000 కోట్ల రూపాయలు. 272,000 కోట్ల రూపాయలు మనకెంత వచ్చిందో ఎరికేనా కేంద్రం నుంచి వాపస్? 140,000 కోట్లు. అంటే 272,000 కోట్లు మనం కడితే వాపస్ వాళ్ళు మన రాష్ట్రానికి ఇచ్చింది 140,000 కోట్లు. అంటే రూపాయి మనం కడితే ఆటాన వాపస్ వచ్చింది. మీదికెళ్ళి ఇవాళ అమిత్ షా వచ్చిండు, హమ్నే తెలంగాణకు 1 లక్ష కరోడ్ దియా అంటాడు. ఏడ దియా? మా ఆటాన లేగా? అరే ఇది ఎక్కడ నియతి భయ్? చెప్పాలి కదా, ఇప్పుడు నియతి ఉంటే, నిజాయితీ ఉంటే చెప్పు, రా నువ్వు హైదరాబాద్కు రా. ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు, 10-12 మంది వచ్చిర్రు ఆడికెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి గుంపులు గుంపులు వస్తారు. గుంపులు గుంపులు ఏమొస్తాయి? నేనైతే అనలేవ, ఆ కేసు మీ మీద అయితే, నా మీద కాదు. సింహం ఎప్పుడు సింగల్? సింగల్ కేసీఆర్ ఒక్కడే వచ్చిండు, వాళ్ళేమో గుంపులు గుంపులు. రాణి నో ప్రాబ్లం, ఆల్ పొలిటికల్ టూరిస్ట్ వెల్కమ్ హైదరాబాద్ కు, స్వాగతం సుస్వాగతం. హమారా ఇరానీ చాయ్ పియో, బిర్యానీ దబాకే ఖావ్, రఫా దఫా హో జావ్. అరే వస్తే వచ్చినో కానీ రుబాబేందా నాకు అర్థం కాదు. వచ్చి మీదికెళ్ళి రుబాబు 1 లక్ష కరోడ్ దియా కాదియా భయ్, కాగా హమారా అఠానా అమిత్ షా జీ, 1,30,000 కరోడ్. లేనే దేనే కి బాత్ ఆతీ హై, లేన్ దేన్ కి బాత్ ఆతీ హై అమిత్ షా జీ. తో ఆప్నే దియా నహీ, హమ్నే ఆప్కో దియా, తెలంగాణ కా జనతా నే భారత్ కో దియా, 1,30,000 కరోడ్ హమ్నే దియా. నిన్న ఒక ఆయన వచ్చిండు ఊపుకుంటా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, యోగి అట యోగి, ఆయన కూడా చెప్తాడు మనకు, ఆయన సొంత రాష్ట్రంలో ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగితే హత్రాస్ లో ఆడబిడ్డను తీసుకెళ్లి అర్ధరాత్రి కాల్చి చంపిన కుసంస్కార ప్రభుత్వం నీది, అదే మా తెలంగాణలో అట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో. గది ప్రభుత్వం అంటే ఇక్కడ దమ్మున్న ప్రభుత్వం ఉంది కాబట్టి దమ్మున్న నిర్ణయాలు ఉంటాయి. నువ్వు కూడా వచ్చి మాకు చెప్తావా? నాకు అర్థం కాదు. ఆఖరికి నీ నుంచి కూడా నేర్చుకోవాలనా? జోగి జోగి రాసుకుంటే ఏం రాల్తుంది? యోగి యోగి రాసుకుంటే కూడా గదే రాల్తుంది. ఏమంటున్నా అంటే ఇక ప్రతి ఒక్కడు పొలిటికల్ టూరిస్ట్ అంటాడు, వచ్చుడేనా వీళ్ళందరూ ఆడమేను, మరి వరదలు ఉన్నప్పుడు గిదే పద్మారావు, గిదే నేను, గిదే మేమున్నాం, ఒక్కడు కనబడపాయి ఆ రోజు. ఇప్పుడేమో వస్తుడు, వచ్చేటప్పుడు చెప్పిన అందుకే నేను ఉత్తిశేట్లతో ఊపుకుంటే రాకండి, తీసుకురండి పైసలు అని చెప్పిన, తీసుకురారు. నేను కిషన్ అన్నని అడుగుతా ఉన్నా, కిషన్ అన్న ఇవాళ నువ్వు చెప్తున్నావు గెలిపిస్తే 25,000 ఇస్తాం అని చెప్తున్నాడు కిషన్ అన్న. నేను అడుగుతున్నా 25,000 ఈరోజు ఈ నిన్నోడని ఆపుతుండా? మేము చిన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మరి మేమే 10,000 ఇచ్చినాం, నువ్వు పేద ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 25,000 నిన్నోడని ఆపుతుండా? అరే వాడు మనోడు కాదు, ఇవాడు ఆపురుబే అని ఇవ్వడం. ఆపురు ఆపురా, నీళ్ళు పోయిన ఎవరన్నా? నేనేమంటున్నా అంటే 6.5 లక్షల మందికి ఎవరికైతే మనం 10,000 రూపాయల చొప్పున ఇచ్చినామో కిషన్ రెడ్డి గారికి ఆ లిస్టు నేను పంపిస్తా. కిషన్ అన్న నీ ప్రభుత్వానికి నియత ఉంటే, నీ మోడీ ప్రభుత్వానికి నిజంగానే పేదల పట్ల ప్రేమ ఉంటే 6.5 లక్షల మందికి 25,000 రూపాయల చొప్పున రేపే మంజూరు చేపియ్యి. నువ్వు చేపిస్తే నిజంగానే దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం,
పల్లెలను డిండోరా కొట్టమంటే డిండోరా కొడతాం, డాన్స్ చేయమంటే డాన్స్ కూడా చేస్తాం. చేయిదమ్ముంటే మాటలు చెప్పకు, డైలాగులు కొట్టకు. నేను ఒకటే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, అమ్మా 10,000 రూపాయలు ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బిర్యానీ పెడతాడా? మరి ఇలా సిగ్గు లేకుండా మాట్లాడతారు, ఎటు పడతాటే మాట్లాడతారు, ఎటు పడతాటే. అరే నువ్వు పైసలు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఉత్త చేతులతో నొప్పుకుంటూ వస్తావు, మీదికెళ్ళి కేసీఆర్ గవర్నమెంట్ ను బద్నాం చేస్తావు. ఆయన అంటాడు హైదరాబాద్ నట ఐటీ హబ్ చేస్తాడట ప్రపంచానికే, ఉన్న ఐటీ ఐఆర్ ఎత్తకపోయిందే నీ ప్రభుత్వం, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. హైదరాబాద్ కు ఐటీ ఐఆర్ మంజూరు చేస్తే ఇదివరకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది మోడీ ప్రభుత్వం, మన పిల్లల నోట్లో మట్టి కొట్టింది మోడీ ప్రభుత్వం. ఇలా మళ్ళొచ్చి ప్రపంచానికే ఐటీ కేంద్రం చేస్తాం హైదరాబాద్ అంటే నమ్మేతందుకు, ఆగమయ్యేతందుకు. ఇది అహ్మదాబాద్ కాదు, హుషార్ హైదరాబాద్ యాది పెట్టుకో అని చెప్తున్నా. ఆగమయ్యే అహ్మదాబాద్ కాదు ఇది, హుషార్ హైదరాబాద్ యాది పెట్టుకోమని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు హామీలు ఇవ్వాలి. నిన్నమున ఆయన ఒక ఆయన వచ్చిండు కొత్త, ఆయన బీజేపీ మార్కెట్లకు చూస్తురుగా టీవీలో లగినా కొత్తగా వచ్చిండు. బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. అరే చెప్తే నోటికి మొక్కాలి, ఏం నోర్రా భయ్. నాయన అడిగిరు మరి ప్రెస్ వాళ్ళు పట్టుకున్నారు, సార్ మరి బండి పోతే బండి ఫ్రీ అంటున్నావు, ఎప్పుడు ఇస్తావు, యాడికెళ్ళిస్తావు అన్నారు. ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అట, నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంటువా లేకపోతే పార్టీ ప్రెసిడెంటువా? ఇన్సూరెన్స్ నువ్వు ఇచ్చేది ఏంది నాకు అర్థం కాదు, నువ్వు ఇచ్చేది ఏమన్నా, అలా నువ్వు ఇచ్చేది ఏంది ప్రజలకు? అంటే ఇట్లాంటి మాటలు. ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే పుట్టగానే రెచ్చగొడుతున్నారు. ఏమని రెచ్చగొడుతున్నారు? రాంగ్ రూట్లో ఉండ్రి, నలుగురు బండెక్కి తిరుగుండ్రి, మీరు హెల్మెట్ పెట్టుకోకండి, చాలాన్లు మేము కడతాం, చాలాన్లు కడతాం అనుకున్నాదా జిహెచ్ఎంసీ? చాలాన్లు కడతావు, చాలాన్లు కట్టేదే మాట నిజమే అయితే నీ అహ్మదాబాద్లో కడుతున్నావా, నీ బెంగళూరులో కడుతున్నావా? నువ్వు నీ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల పిల్లగాళ్ళ చాలాన్లు నువ్వే కడుతున్నావా? అది చెప్పాడు. హైదరాబాద్లోనే కడతారట, ఇక్కడ మాత్రమే కడతాం, ఇంకెక్కడ కడతాం? ఆలోచించండి, ఆగం కాకండి. దయచేసి నేను మీ అందరితో కూడా ప్రార్థన చేస్తా ఉన్నా, హైదరాబాద్ ఈరోజు ప్రశాంతంగా ఉంది, పచ్చగా ఉంది, కంపెనీలు వస్తున్నాయి. ఒక యాపిల్, ఒక అమెజాన్, ఒక ఫేస్బుక్, ఒక గూగుల్, ఇట్లాంటి అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ దిక్కు చూస్తున్నాయంటే ఉత్తగానే చూస్తలేవు. ఇక్కడ స్థిరత్వం ఉంది, రాజకీయ స్థిరత్వం ఉంది, శాంతి భద్రతలు మంచిగున్నాయి, అన్నదమ్ముల్లాగా కలిసినారు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా లొల్లి లేదు, అన్నదమ్ముల లెక్క అందరు మంచిగా కలిసిన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, దమ్మున్న పిల్లలున్నారు, టాలెంట్ ఉన్న పిల్లలున్నారు, వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పి వస్తున్నారు తప్ప ఆగమాగం అగాధం ఎవరు రారు. కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమంటాడు ఒక ఆయన, ఒక పిచ్చోడేమో ఎన్టీ రామారావు సమాధి తీసేస్తా, నరసింహారావు సమాధి తీసేస్తా అని ఒక పిచ్చోడు, ఇంకో పిచ్చోడేమో నేను నీ ఆఫీసు కూలగొడతా, రాంగ్ రూట్లో పొట్టగానే రెచ్చగొడతా అని ఇంకో పిచ్చోడు. నేను అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ మత పిచ్చోళ్ల మధ్యన హైదరాబాద్ నగరాన్ని పిచ్చోడి చేతిలో రాయి చేయకండి, ఈ పిచ్చోళ్ల చేతిలో పెట్టకండి హైదరాబాద్ నగరాన్ని. ఏ నాయకుడైతే ఆరేళ్లుగా పేద ప్రజలను కడుపులో పెట్టుకొని మీ అందరి సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ, అందరి బాగోగులు చూసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని ప్రగతి ప్రధానం ముందుకు తీసుకొని పోతున్నారో కేసీఆర్ గారు, ఆ నాయకుడికి ఆశీర్వాదం ఏంటి తప్ప, ఎవరు పడితే వారికి హైదరాబాద్ అప్పచెప్తే పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది. చూడండి వాళ్ళ మాటలు, హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారట ఆయన. సర్జికల్ స్ట్రైక్ అంటే బాంబు దాడులు, ఎవల మీద చేస్తావు బాంబు దాడులు, ఎటు పడతాడు మాట్లాడతారు, శత్రు దేశాల మీద చేసే బాంబు దాడులను హైదరాబాద్ మీద చేస్తా అనే మూర్ఖులను ఏమందాం, అట్లాంటి వాళ్ళని ఎన్నుకుందామా? మత పిచ్చితో ఈరోజు మన మధ్య చిచ్చు పెట్టే దుర్మార్గులను వాళ్ళని గెలిపిద్దామా? ఆలోచించండి, ఆగం కాకండి. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి మన పిల్లలకు, కొలువులు కావాలి. మన నినాదం విశ్వ నగరం, వాళ్ళ విధానం విద్వేష నగరం. ప్రజలు కలిసి ఉండొద్దు, చిచ్చు పెట్టాలి, 4 ఓట్లు వేయించుకోవాలి, 4 సీట్లు కొట్టుకోవాలి, అవతల వాడాలి, ఇది వాళ్ళ విధానం. ఆలోచించండి. అగ్గివెట్టుడు చాలా ఈజీ, అల్కగా పెట్టచ్చు, కానీ దాన్ని ఆర్పుడు చాలా కష్టం. చూడు నేను ఏం మాట్లాడుతున్నాడు, ఒకడు అదిగుల కొడతా అంటే ఇంకోటి ఇదిగుల కొడతా అంటాడు, ఇక కులగొట్టుడైనా కట్టుడేం లేదా? మేమంటున్నాం
నిర్మాణాత్మక పనిచేస్తాం నిర్మాణాత్మకంగా రోడ్లు గాని కొత్త మెట్రో గాని ఇవన్నీ కడతామని మేమంటే వాళ్ళేమో కూలగొట్టే పనులు ఉన్నారు అందుకే నేను చెప్తున్నా ఏం కావాలా మీకు పురోగతి కావన్నా అధోగతి కావాలన్నా ఆలోచించుకోండి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజల చైతన్యాన్ని ప్రదర్శించండి ఆయన అంటున్నాడు అమిత్ షా గారు ఇక్కడనట నిజాం సంస్కృతి ఉందట నేను అమిత్ షా గారికి చెప్తున్నా అయ్యా నీకు తెలియకపోవచ్చు నీకు చరిత్రలో ఒక పార్శ్వమే తెలియొచ్చు తెలుసుకో ఏ గుజరాత్ కెళ్ళి నువ్వు వచ్చినవో అదే గుజరాత్ నుంచి వచ్చిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిండు హైదరాబాద్ గురించి ఈరోజు కాదు 1920లో చెప్పిండు ఆప్కే హా జో గంగా జమున తహజీబ్ హే ఏ పూరా హిందుస్థాన్ కిలే మిసాల్ హే ఇది ఉదాహరణ మొత్తం దేశానికి మీరు అని చెప్పిండు ఇక్కడ కలిసిన్నారు అన్నదమ్ముల లెక్క మీరు బాగున్నది అని మహాత్మా గాంధీ చెప్పిండు నీకు దండం పెడతారా భయ్ బంజయ్యి అరే వాడిని పట్టుకోండి భయ్ గట్టిగా నీళ్ళొల్లేందిరా మధ్యలో మధ్య మధ్యలో ఏమవుతుందా పిల్లగానికి నేనేమంటున్నా అంటే ఆలోచించుకోండి మీకు మీకు నీకేమైందిరా ఇంట్లో సెల్ఫీ కావాలా నీకు ఇక ఇట్లా తయారయ్యారు మనోళ్ళు ఇగో హైదరాబాద్లో ఉన్న ఇగో మా తమ్ముళ్ళందరితో ఒకటే కొడుతున్నా ఈ జోష్ ఏదైతుందో ఈ ఆవేశం ఏదైతుందో ఆపుకోరు జర్రు ఆపుకోరు ఎందుకు ఆపుకోమంటున్నా అంటే జూట మాటలు జుమ్లాలు చెప్పేటోళ్ళ సంగతి చూసేది ఉన్నది మనం 2014లో ఏమన్నాడు మోడీ సాబ్ భాయ్యో బహనో ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతాం అన్నాడా లేదా అన్నాడా లేదా అన్నాడా సరే 15 లక్ష వచ్చిన వాళ్ళు అందరు శైలా పడరు జరా 15 లక్ష వచ్చిన వాళ్ళు అబ్బా బాబా ఇంతమంది ఉన్నారా 15 లక్ష వచ్చిన వాళ్ళు ఆయా 15 లక్ష కాపుకో జిస్కో నయమిలా ఓ హాతుటో 15 లక్ష జిస్కో నయమిలా హాతుటో ఏం తమ్ముడు చెల్లెలు మీకు వచ్చినాయా నీకు వచ్చినాయా చెల్లెమ్మా నయమిలానా హాతుటో ఫిర్ 15 లక్ష జిస్కో నయమిలా మోడీ సాబ్ కే తరఫ్ సే హాతుటో భయ్ పిచ్చే హమారే అరే మోడీ సుట్టమా నువ్వేమన్నా గట్టిగా చెయ్యి అంటే మొండి చెయ్యి చాలా డేంజర్ పిడికిలి పిడికిలి ఎవ్వలకు రాలేదా ఒక పని చేద్దాం 15 లక్ష వచ్చిన వాళ్ళు మోడీ కోటైరు రానోళ్ళు మా కోటైరు భయ్ ఒక ఆయన ప్రెస్ ఆయన పోయి పట్టుకున్నాడు ఒక ఆయన ప్రెస్ ఆయన పోయి పట్టుకున్నాడు అమిత్ షా గారిని పట్టుకున్నాడు అయ్యా మరి 15 లక్ష అన్నావు కదా ఏడవాయి 15 లక్ష అంటే ఏమంటాడు తెలుసా ఆయన అమిత్ షా గారు అరే భయ్ ఓ తో జుమ్లా థా ఐసై బోల్ దియా కాన్ మే ఫూల్ రక్ దియా చెవుల పూ పెట్టిన ఇప్పుడు మళ్ళీ మాత్రం కొత్తది మొదలు పెట్టిండు ఏంటిది 20 లక్ష కరోడ్ కా ప్యాకేజ్ దే రహా హూ ఇస్ దేశ్ కెలియే అని పెద్ద గంభీరమైన ప్రకటన అదే అంటున్నా నేను కూడా 15 దినసేమే పూచరం కొయి 20 లోగోం కో దిఖాదో మురే హిందుస్థాన్ మే 15 దినసే ఢూంఢ రహా హూ మే ఏక్ హువా క్యా బోల్తే ఉస్కో దుర్బిన్ కో లేకే ఢూంఢ రహా హూ కొయి ఏక్ 20-25 లోగ్ దిఖ్ జాయే జో 20 లక్ష కరోడ్ కిస్కో మిలా మే ఢూంఢ రహా హూ కిసీ కో నహీ మిలా ఏక్ ఔర్ జుమ్లా ఇప్పుడు మళ్ళా 25,000 అంటున్నారు ఇంకో జుమ్లా జుమ్లా జుమ్లే పే జుమ్లా అయితే జుమ్లా లేకపోతే హమ్లా రెండిట్లేదో ఒకటి ఇటు జుమ్లా లేకపోతే సర్జికల్ స్ట్రైక్ హమ్లా ఈ రెండే వీళ్ళకి తెలిసినట్టు అయితే హిందూ ముస్లిం గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా 2 కోట్ల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి మోడీ సాబ్ మరి 6 ఏళ్ళైంది 12 కోట్ల ఉద్యోగాలు ఏవి మా పుట్టగాళ్ళ సంగతి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ కాదా ఉద్యోగాల సంగతి చెప్పంటే పాకిస్తాన్ మళ్ళా హిందూ ముస్లిం ఇది ఒక్కటే వాళ్ళ కెరికే డబ్బాల రాలే చూపుతారు చూడు డబ్బడబడబడబడబడబడ సపోర్ట్ అది ఒక్కటే గట్టిగా దబాయించినావు అనుకో హిందూ ముస్లిం ఇంకొకటి ఏం తెలియదు అడుగుండ్రి ఈసారి వచ్చినప్పుడు కూల్గా ఓటు కోసం వస్తారు కదా బీజేపీ వాళ్ళు అడుగుండ్రి అవు భయ్ కేటీఆర్ వచ్చిండు ఉపన్యాసం చెప్పిండు మీరు ఏం చేయలేదు అన్నాడు రూపాయి పనిచేయలేదు అన్నాడు శప్రాబాయ్ ఎక్కడ చేసినావు అని అడుగుండ్రి మా సీతాఫల్ మండిలా మా తార్నాకల మా బౌద్ధ నగర్లా మెట్టుగడ్డలా అడ్డగుట్టలా బుడ్డ పైస పనిచేయలేదు అన్నాడు నిజంగా చేసిర్రు కదా మీరు మరి చూపెట్టి ఎక్కడ చేసావు అని అడుగుండ్రి నేను కూడా చూస్తా నాకైతే కనబడతలేదు నేను అందుకే అంటున్నా మిమ్మల్ని ఆలోచించండి ఉద్యోగాలు కొత్త ఇచ్చుడు కాదు ఉన్నే పీకేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు మీరు చూస్తున్నారు మహారత్న కంపెనీలు నవరత్న కంపెనీలు ఇగో మా లాలాపేటల మెట్టుగడ్డల రైల్వే ఉద్యోగులు ఉంటారు రైల్వేను అన్నిటిని అమ్మేస్తున్నాడు ఒక్కొక్కటి అన్న అమ్ముకుంటబోతున్నాడు మేము అడిగినాం ఎయిర్ ఇండియాని అమ్ముతున్నావు మోడీ గారు ఎందుకు అమ్ముతున్నావు అని అడిగినాం అరే ఓ నుక్సాన్ మే హే నష్టాలలో ఉంది అమ్మేస్తున్నా అన్నాడు సరే ఓకే నష్టాలలో ఉంది అమ్మినావు పర్వాలేదు మరి ఎల్ఐసికి ఒక ఐకు బేచరే
ఎల్ఐసీ తో ఫైదేమే నా ఎల్ఐసీ లాభాలల్లో ఉంది ఎందుకు అమ్ముతున్నావు అంటే చెప్పడు పాకిస్తాన్ మళ్ళా ఏం లేదు వచ్చింది కదా ఒకడే పాకిస్తాన్ నేను అందుకే అంటున్నా రైల్వేస్ ప్రైవేటైజ్ అవుతుంది అన్ని కంపెనీలు అమ్మే చక్కర్లు ఉన్నారు మేమేమో 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పెట్టుబడి చేస్తే ఆయననేమో ఉన్న కంపెనీలు అమ్మి 2.5 లక్షల కోట్లు సంపాదించిండు ఎవరు నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకే ఆలోచించండి మోడీ గారు ఎన్నెన్నో స్కీములు పెట్టిండు కొత్త కొత్తయి క్లీన్ ఇండియా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా సిట్ ఇండియా స్టాండ్ ఇండియా ఇప్పుడు కొత్తది పెట్టిండు నిన్నయాల బేచో ఇండియా అందుకే మే బోల్ రో సోచో ఇండియా క్యా హో రా సోచో భావుక్ మత్ బనో భావుక్ మత్ బనో ప్రోవోక్ నహీ హో సోచో దిమాగ్ లగా కే ఠండే దిమాగ్ సే సోచో క్యా హో రహా హై క్యూ హో రహా హై ఎలక్షన్ కే టైం పే పాకిస్తాన్ క్యూ ఆతా హై ఆ పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ బీజేపీ ఆయన అంటాడు ఇది బాబర్ కు బిన్ లాడెన్ కు అక్బర్ కు దేశ భక్తులకు మధ్యన జరుగుతున్న పోటీ ఈ బాబర్ ఎవడు బిన్ లాడెన్ ఎవడు వానికి మనకేం సంబంధం సికింద్రాబాద్ వాడు ఏమన్నా ఓటరా వాడెవడేడికి వెళ్ళొచ్చే ఇడికి వానికి మనకు పోటేట ఏది పడితే అదేనా ఇక నోరికి ఎంత వస్తుంది అంతేనా దావుద్ ఇబ్రాహీంలు బాబర్లు వీళ్ళందరూ ఎలక్షన్లు అప్పుడు ఎందుకు వస్తారు మిగతా టైంలో ఎందుకు రారు పుట్టగాళ్ళ నాగం చేయనికే హిందూ ముస్లిం మధ్యలో చిచ్చు పెట్టనీకి అడ్డమైన మాటలు మాట్లాడు 4 ఓట్లు వేయించుకున్నాడు అవతల వాడు ఇదే నేర్చుకున్నారు అన్ని అమ్ముతున్నారు చూసుకోండి నేను ఒక్క జాగ్రత్త చెప్పదలుచుకున్నా ఈరోజు ఎందుకంటే చివరి సభ ఎలక్షన్కు చివరి సభ అందుకే చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలారా నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ కంపెనీని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తున్నది ఎయిర్ ఇండియాను ప్రైవేటైజ్ చేసినారు ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేస్తున్నారు రైల్వేస్ను అమ్ముతున్నాడు మహారత్న కంపెనీలు ఎన్టీపీసీ బిహెచ్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఒకటి కాదు అన్ని అమ్ముతున్నాడు నేను ఒక్కటే చెప్తున్న తస్మాత్ జాగ్రత్త వీళ్ళ చేతుల జిహెచ్ఎంసీని పెడితే దాన్ని కూడా అమ్మేస్తారు పక్కా ప్రైవేట్ చేసి పారేస్తాడు జిహెచ్ఎంసీని కూడా మిగిలియరు దాన్ని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాడు ఆయన అమ్మేస్తాడు ప్రైవేటైజ్ కూడా చేస్తాడు ఆలోచించుకోండి తస్మాత్ జాగ్రత్త ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమర్థుడైన నాయకుడి నాయకత్వంలో ముందుకు పోయే ఒక ప్రగతి పథంలో ముందుకు పోయే విధానం కావాలి కానీ ఈ దుర్మార్గమైన మత చిచ్చు మత పిచ్చి వాళ్లతో వచ్చేదేం లేదు హైదరాబాద్లో మళ్ళీ కర్ఫ్యూలు హైదరాబాద్లో మళ్ళీ సంక్షోభిత వాతావరణం కావాలి అంటే ఈరోజు ఈ మత పిచ్చోళ్ళ మాటలు వినండి వద్దు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి మా పిల్లలు బయటికి పోతే ఇంటికి మంచిగా బాగా రావాలి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే ఈరోజు ముందుకు పోతున్నామో వారికే మళ్ళీ ఒకసారి ఓటేసి దీవించండి అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ఆలోచించండి ఉద్వేగాలు కావాలా ఉద్యోగాలు కావాలా ఆలోచించండి విశ్వనగరం కావాలా విద్వేష నగరం కావాలని ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్వేగానికి లోను కాకండి మతం కాదు జనహితం ముఖ్యమని మనం అంటా ఉన్నాం కానీ ఆయన మాత్రం ఓన్లీ మతమే కావాలంటా ఉన్నాడు ఈ మతం బువ్వ పెట్టదు నీ మతం అన్నం పెట్టదు నీ మతం ఉద్యోగం ఇవ్వదు నీ మతం ప్రజల మధ్యన నీ మత పిచ్చి చిచ్చు పెడుతుంది తప్ప దానివల్ల వచ్చేదేం లేదు కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా ఓట్లలో పాల్గొనండి చాలామంది హైదరాబాద్లో ఓటు రోజు అనగానే హాలిడే అనుకొని ఇళ్లలో అంటారు అది మంచి ఆలోచన కాదు ఊళ్ళల్లోనేమో 90% పోలింగ్ అవుతుంది హైదరాబాద్లో మాత్రం 40-42% పోలింగ్ అవుతుంది హైదరాబాద్లోని అన్నదమ్ములకు చదువుకున్న యువకులకు ఈ నగరాన్ని కాపాడుకోవడానికి ఈ మత పిచ్చోళ్ళ మధ్యన నలిగిపోకుండా చూసుకోవడానికి బయటికి రండి ఓటు వేయండి ఓటు అనే వజ్రాయుధంతో ఈ మత పిచ్చి వాళ్ళని తిప్పి తిప్పి కొట్టండి తప్పకుండా వారికి తిరుగులేని సమాధానం చెప్పండి నేను కోరుతా ఉన్నా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను మోడీ గారి మధ్యన ఇంకొక మాట కూడా అంటుండు వోకల్ ఫర్ లోకల్ అంటుండు వోకల్ ఫర్ లోకల్ నేను కూడా గదే అంటున్నా తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు పక్కా లోకల్ ఎవరు అందుకే మీరు ఆలోచించుకోండి గల్లీ పార్టీ టిఆర్ఎస్ కావాలన్నా లొల్లి ఢిల్లీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించండి గల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలన్నా ఆలోచించండి ఆలోచించకుండా ఓటేయకండి దయచేసి 1 తారీఖు నాడు పెద్ద ఎత్తున బయటికి వచ్చి మన సోదరి శ్రీలత గారు హేమ గారు సునీత గారు ప్రసన్న గారు అదే రకంగా శైలజ గారు 5 గురిని కూడా పెద్ద మెజారిటీతో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కార్పొరేటర్లుగా గెలిపించి
బల్దియా పంపించండి ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ అందరి సహకారం కూడా ఉండాలి అన్ని ఎప్పిండి గాని ఒక్కటి చెప్పలేను మా చెల్లెలు అనుకుంటున్నారు డబుల్ బెడ్ రూమ్ ఒక్కటి చెప్పలేను అనుకుంటారు కదా గిన్ని చేసినోళ్ళంగా జయమా చెల్లె మీది గిన్ని చేసినము గదొక్కటి జయమా పక్కా చేసి చేసి తీర్థం బరాబర్ ఇస్తాం ఇచ్చే జిమ్మేదారీ మాది మూడేళ్ల ప్రభుత్వం ఇంకా మనది ఉన్నది ఇచ్చే జిమ్మేదారీ మాది రంది పెట్టుకోకండి తప్పకుండా ఇస్తాం ఇచ్చే బాధ్యత మాదని మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ మీరు గట్టిగా చెప్పండి నేను ఫోన్ ఇడికెళ్ళి మీ ఇష్టం జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్